గర్భంలో ఉన్న శిశువు మావి చేత ఆవరింపబడిన విధంగా కామం చేత ఈ అజ్ఞానం ఆవరింపబడి ఉన్నది. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్య వైరిన కామరూపేణ కౌంతేయ దుష్పూరే నానలేన చ. అర్జున, అగ్ని వలె గిన్నెటికి పూరింపబడినది, జ్ఞానులకు నిత్య శత్రువైనది అయిన కామం చేత మానవునికి జ్ఞానం కప్పబడినది. ఇంద్రియాని మనోబుద్ధి రస్యాదిష్టాన ముచ్యతే ఏతైర్ విమోహ వ్యత్యేష జ్ఞానమావృత్య దేహినం. ఇంద్రియాలు మనస్సు బుద్ధి ఇవే కామానికి ఆశ్రయ స్థానాలు. అటువంటి కామం ఈ మనోబుద్ధి ఇంద్రియాల ద్వారానే జ్ఞానాన్ని మరుగుపరుస్తున్నది, జీవాత్మను మోహింపచేస్తున్నది. తస్యాత్వమింద్రియాణ్యాదౌ నియమ్య భరతశభ పాపమానం పరహిత్యేనం జ్ఞాన విజ్ఞాన నాశనం. ఓ భరతశ్రేష్ట, నీవు మొట్టమొదట ఇంద్రియాలను అదుపులో పెట్టుకో, తద్వారా జ్ఞాన విజ్ఞాన నాశనములను గావించే మహాపాపి అయిన ఈ కామమును తప్పకుండా బలవంతంగానైనా సరే జయించవలసినది మొదలవలసినది. ఇంద్రియాణి పరాణ్యాహు ఇంద్రియేభ్యః పరం మనః మనసస్తు పరా బుద్ధిర్యో బుద్ధే పరతస్తు సః. ఇంద్రియాల కంటే మనస్సు శ్రేష్టమైనది, మనస్సు కన్నా బుద్ధి, బుద్ధి కన్నా మిక్కిలి ఉత్తమమైనది ఆత్మ అని అంటారు. ఏవం బుద్ధే పరం బుద్ధ్వా సంస్తభ్యాత్మానమాత్మన జహి శ్రుత్రుం మహాభావో కామరూపం దురాసగం. మహాభుజుడవైన అర్జున, బుద్ధి కంటే ఆత్మ గొప్పదని గ్రహించు, ఆత్మచేత మనస్సును జయించు, కామరూపుడు దుర్జయుడు అయిన శత్రువుని సంహరించు. ఓం తత్సత్ ఇతి శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే కర్మయోగో.